మహాత్ముని 150వ జయంత్యుత్సవాల సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ తన అధికార నివాసంలో ప్రముఖ బాలీవుడ్ నటులు నిర్మాతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన 2022లో జరుపుకునే 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపైన దృష్టి సారించారు. అనంతరం గాంధీ ఎట్ 150 ఇతివృత్తంగా తీసిన వీడియోలను ప్రధాని విడుదల చేశారు. పద్దెనిమిది వందల 57 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్ర్య పోరాటం, 1947 నుంచి 2022 కాలంలో దేశాభివృద్ధికి సంబంధించిన స్ఫూర్తిదాయక కథనాలపై సినీ టీవీ పరిశ్రమ దృష్టి సారించాలని వారిని కోరారు. కళారంగంలో చూపిస్తున్న సృజనాత్మకతను దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉపయోగించాలని వారిని కోరారు. మీరెంతో అద్భుతంగా పనిచేస్తున్నారని, కళాకారులుగా మీ ప్రతిభ ప్రపంచమంతటికీ సుపరిచితమని, సృజనాత్మకతను మరింత విస్తరింపచేయటానికి ప్రభుత్వ పరంగా చేతనైనంత సాయం అందిస్తామని ప్రధాని మోదీ బాలీవుడ్ సెలబ్రిటీలకు హామీ ఇచ్చారు. ఇటీవల మామల్లాపురంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తాను జరిపిన సమావేశం అనంతరం ఆ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగిందని తమిళనాడు సీఎం తెలిపారని ప్రధాని వారికి వివరించారు. ఇక కళాకారులుగా దేశానికి మేం చేయాల్సింది ఎంతో ఉందని, ప్రధాని మోదీ కూడా ఎన్నో పనులు చేస్తున్నారని అమీర్ ఖాన్ అన్నారు. గాంధీజీని మరోమారు దేశానికి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని షారుఖ్ ఖాన్ అన్నారు. సినీ రంగానికి ప్రతినిధులుగా భావిస్తున్న మమ్మల్ని గాంధీజీ ఆదర్శాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు భాగస్వాములుగా చేయటం ద్వారా తమ బాధ్యత పెంచారని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ అన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన వారిలో బోనీ కపూర్, కంగనా రనౌత్ సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. Deep in his, in what he had to say. No, I also feel the fact that, you know, film industry can get self-obsessed, and it's important that we create work which sends out messages. And it does not mean that films should only be about messages, but in an engaging and entertaining manner, if we can involve everybody. And I think this kind of interaction was really good. Yeah, it's very nice. All of us will get very For more updates, please subscribe 99TV Telugu.